హాయ్ హన్ హలో క్రియేటర్స్ వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ టెక్ తెలుగు. ఈ రోజు మనం గూగుల్ యాడ్సెన్స్ లో బ్యాంక్ డీటెయిల్ ఎలా అప్డేట్ చేయాలనేది అయితే చూపెడతాం. మీ గూగుల్ యాడ్సెన్స్ అయితే ఓపెన్ అయితే చేసుకుని పేమెంట్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేశాక లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అవ్వగానే బ్యాంక్ డీటెయిల్ అయితే అప్డేట్ అయితే చేయండి అని అయితే చూపెడుతుంది. ఓకేనా, మీకు $10 రావగానే బ్యాంక్ డీటెయిల్ అయితే అప్డేట్ అయితే చేయాలి. హౌ యూ గెట్ ప్యాడ్ అని చెప్పేసి యాడ్ పేమెంట్ మెథడ్ టు రిసీవర్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేశాక మనకు లోడ్ అయితే అవుతుంది. లోడ్ అవ్వగానే యాడ్ పేమెంట్ మెథడ్ ఆప్షన్ అయితే షో అయితే అవుతుంది. ఓకేనా, ఇందులో మనం బ్యాంక్ డీటెయిల్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సో దీన్ని ఎలా ఎంటర్ చేయాలి అనేది చూపెడతాం. సో బెనిఫిషియరీ ఐడి వచ్చేసరికి ఆప్టేషనల్, అది మాకు అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ అంది బ్యాంక్ అకౌంట్, మీ పాస్బుక్ అయితే పక్కలో అయితే పెట్టుకోండి. మీ పాస్బుక్ లో ఉన్న నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ బ్యాంక్ నేమ్ అయితే ఎంటర్ అయితే చేయండి. ఇండియన్ బ్యాంక్ అయితే ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వండి, అదర్ బ్యాంక్ అయితే అదర్ బ్యాంక్ అయితే ఇవ్వండి. సో పాస్బుక్ లోనే ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంటుంది, దాని అయితే చూసి అయితే టైప్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి షిప్బిక్ కోడ్. ఈ షిప్బిక్ కోడ్ వచ్చేసరికి మనకు వైర్ ట్రాన్సాక్షన్, ఓకేనా, యూఎస్ డాలర్ నుంచి ఇండియన్ డాలర్ అయితే కన్వర్ట్ చేసేందుకు ఈ షిప్బిక్ కోడ్ అయితే యూస్ అయితే అవుతుంది. ఓకేనా, దీన్ని ఎలా పొందాలంటే మీకు వెబ్సైట్ లోనే అవైలబుల్ గా దొరుకుతుంది. మీకు వెబ్సైట్ లో కన్ఫర్మ్ గా మాకు రాంగ్ ఉంది అన్నట్లయితే మీరు బ్యాంక్ లోకి వెళ్ళి మీరు అయితే కొనుగోండి, బ్యాంక్లోకి అయితే వెళ్ళి తీసుకోండి. ఓకేనా, సో కంట్రీ నేమ్ అయితే ఇవ్వండి, ఆ తర్వాత స్టేట్ అయితే ఉంది, సిటీ అయితే ఇవ్వండి, బ్రాంచ్ అయితే ఇవ్వండి. ఓకేనా, టోటల్గా అన్ని అయితే ఇచ్చాక మీకు షిప్బిక్ కోడ్ అనేది అయితే షో అయితే అవుతుంది. సో మీకు ఒక లోడ్ అయినట్లు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాన్ని చేసి వేరే అయితే కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా వెబ్సైట్లు అయితే, ఈ వెబ్సైట్ అనే కాదు చాలా వెబ్సైట్ అయితే ఉన్నాయి, అందులో కూడా మీరు రెఫరెన్స్గా అయితే తీసుకోవచ్చు. షిప్బిక్ కోడ్ అయితే ఒక వెబ్సైట్ లాగా రెండు వెబ్సైట్లో చెక్ అయితే చేసి మీరు అయితే యూస్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం షిప్బిక్ కోడ్ అయితే కాపీ అయితే చేసుకున్నాం. షిప్బిక్ కోడ్ అయితే కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుందాం. ఓకేనా, పేస్ట్ అయితే చేసుకున్న తర్వాత మనకి ఇన్పుట్ అని వస్తుంది కదా, ఏదో ఒక నంబర్ అయితే మిస్ అయితే ఉంటుంది, దాని అయితే చూసి అయితే ఎంటర్ అయితే చేసుకున్న తర్వాత మీ అకౌంట్ నంబర్ అయితే టైప్ చేసి తిరిగి రీటైప్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం అన్నీ అయితే అప్డేట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు నేమ్ అయితే అప్డేట్ అయితే చేసుకుంటాను, బ్యాంక్ నేమ్ అయితే అప్డేట్ అయితే చేస్తాను. ఓకేనా, ఇప్పుడు మనకు షిప్బిక్ కోడ్ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వస్తుంది కదా, ఇప్పుడు మనం స్పేస్ అయితే ఇచ్చాం, దాని అయితే మూవ్ అయితే చేసుకుందాం. సో మూవ్ చేసుకొని నంబర్ అయితే చెక్ చేసి చూద్దాం, ఏదైనా నంబర్ అయితే మిస్ అయితే అయ్యిందా లేదని అయితే దాంట్లోకి వెళ్ళి చెక్ అయితే చేసుకుందాం. చూడు, ఇప్పుడు మనం అన్ని అయితే ఎంటర్ అయితే చేసాం. ఓకేనా, నంబర్ ఏదైనా మిస్ అయిందా లేదో చెక్ అయితే చేసి దీంట్లో అయితే ఎంటర్ అయితే చేసుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ఎంటర్ చేసినాక సైడ్లో అయితే క్లిక్ అయితే చేసుకోండి. క్లిక్ చేసాక మనకు అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసాం, నేమ్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఇవ్వండి, బ్యాంక్ నేమ్ అయితే ఐఎఫ్ఎస్సి కూడా అయితే పర్ఫెక్ట్గా ఇచ్చి, చుట్టుబీ కూడా అయితే పర్ఫెక్ట్గా వెళ్ళేయండి. సెటస్ ప్రైమరీ మెథడ్ అయితే టిక్ అలాగే ఉంది, సేవ్ అయితే ఇవ్వండి. ఓకేనా, సేవ్ ఇచ్చాక మనకు ఆటోమేటిక్గా అయితే లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అవ్వగానే వై ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి మనకి ఇలా షో అయితే అవుతుంది. ఓకేనా, ఆటోమేటిక్గా ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం బ్యాంక్ డీటెయిల్ అయితే అప్డేట్ అయితే చేసాం. మీరు వేరే బ్యాంక్ అప్డేట్ చేయాలనుకున్న అప్డేట్ అయితే చేసుకున్నచ్చు యాడ్ పేమెంట్ మెథడ్లో. ఇప్పుడు మనం పేమెంట్ మెథడ్ అయితే క్లిక్ అయితే చేసుకున్న తర్వాత మనకు అప్డేట్ అయితే అయింది. ఓకేనా, సో ఇప్పుడు మీకు ఎలా బ్యాంక్ డీటెయిల్ అప్డేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుంటుంది అనుకుంటాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.